उम्मडि नेल्लूरु जिल्ला नायडुपेटलोनि तेलुगुदेशं पार्टी कार्यालयं वद्द महिळा चैतन्य रथयात्र कार्यक्रमान्नि निर्वहिंचारु। कार्यक्रमानिकि सूलूरुपेट नियोजकवर्ग टीडीपी इन्चार्ज नेलवल सुब्रह्मण्यं हाजरय्यारु। ई सन्दर्भंगा आयन मात्लाडुतू महिळा साधिकारत नारा चंद्रबाबु नायडु मुख्यमंत्रि अयितेने जरुगुतुंदनि तेलुसुकुन्न महिळलु टीडीपी पार्टीकि वेनुदन्नुगा उन्नारनि तेलिपारु। अंदुके तम नायकुडु महिळा शक्तिकि मद्दतुगा संक्षेम पदकालनु एर्पाटु चेयडं जरिगिंदनि तेलियजेशारु। अनंतरं महिळा चैतन्य रथयात्रनु प्रारंभिंचिन आयन सोमवारं नुंडि नियोजकवर्गंलोनि प्रति मंडलंलो तेलुगु महिळलु ఈ కార్యక్రమం ముందుండి నడుపుతారని ఆయన తెలియజేశారు। తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు బేనల గారికి తెలుగు యువత రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నారాయణ రెడ్డి గారికి సుధీర్ రెడ్డి గారికి అలాగే మన వ్యక్తి వెహికల్ మనకి ప్రొవైడ్ చేసినటువంటి మన ఇన్చార్జ్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు చక్రాల ఉష గారు అలాగే మన ఉండే గౌరవం మహిళల మీద ఉండే ప్రేమమానాలు అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో మహిళా సాధికారత సాధించాలి మహిళల ఆర్థిక అభివృద్ధి ని సాధించాలి ఒక మహిళ కుటుంబంలో బాగుంటే ఆ కుటుంబం అంతా బాగుంటుంది అని చెప్పి ఒక ఉద్దేశంతో మహిళల్ని ఎక్కువగా గౌరవించడం జరిగింది। ఈ రోజు చంద్రబాబు నాయుడు గారితో ప్రారంభమైంది కాదు ఇది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఎక్కువగా అవకాశం కల్పిస్తూ రాష్ట్రంలో ఉన్న మహిళలకు పురుషులతో సమానంగా ఆస్తిహక్కు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకి మరి నందమూరి తారక రామారావు గారి దగ్గర తదుపరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1995 నుంచి మరి ఆయన కూడా ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు। ఈ రాష్ట్రంలో పురుషులతో సమానంగా స్త్రీలు కూడా పంచేయాలని ఆర్టీసీ కండక్టర్లుగా మహిళల్ని ఏర్పాటు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి దక్కిన విషయం మీకు అందరూ కూడా తెలుసు। అప్పటి వరకు ఎవరు కూడా భారతదేశంలోన సాహసించల మహిళల్ని కండక్టర్లుగా ఏర్పాటు చేసింది। వారు మొట్టమొదటిగా ప్రతకాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి మహిళల్ని గౌరవిస్తూ మహిళలు కూడా పురుషులతో సమానంగా పనిచేయగలరని చెప్పి నమ్మకంతో మరి వాళ్ళందరూ కూడా కండక్టర్గా ఏర్పాటు చేయడం కూడా జరిగింది। మరి అంతేకాదు ఈరోజు మహిళా సాధికారత సాధించాలని మహిళల్ని అన్ని విధాలుగా ముందుంచాలని మహిళలకి గౌరవనీయాల ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం కూడా జరిగింది।